అదే వెళ్ళిపోదాను. ఒకసారి చెక్ చేయించుకుంటే బాగుంటుంది నా ఉద్దేశం. ఎందుకంటే ఇంకా అప్పుడప్పుడు అమావాస్య పూర్ణానికి ఒకసారి వస్తుంది అంటాం, వస్తూ ఉంటుంది మెట్లో. ఇంకా అమావాస్య పూర్ణానికి వస్తుందేమంటే నా డౌట్. కాబట్టి చింతనేని ప్రభాకర్ మీరు దయచేసి మెట్ల హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. మరి చంద్రబాబు గారు మరి మీరేంటి మరి ఈయన ప్రాక్ చేస్తున్నారంటే, అంటే ఈయన మీ తమ కులమని ప్రాక్ చేస్తున్నారు నాకు అర్థం కాదు. ఎంతమంది మీద దాడి చేస్తుంది నాకు, ఎమ్మెవరో మీద దాడి చేయండి, ఒకసారి విజిలెన్స్ ఆఫీసర్ మీద దాడి చేయడు, ఒకసారి మీడియా మీద దాడి చేయడు, ఎంతకాలం మీద దాడి చేస్తుంది నేను. అంటే ఈయన చూస్తాను ప్రజాస్వామ్యం మీద దాడి చేసే వ్యక్తులే మీకు ఎమ్మెల్యే పనికొస్తారని అడుగుతున్నాం. కాబట్టి మీరు ఇమ్మీడియట్గా ఇతన్ని మీ టీడీపీ పార్టీని బహిష్కరించి పార్టీని సస్పెండ్ చేయాలని మేము కోరుతున్నాం. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ తీసుకొచ్చి మీ పార్టీని భూస్థాపన చేస్తాను మీకు ఎదురిస్తున్నాం. మరి అదేవిధంగా కూడా మరి ఎన్నికల కమిషన్ కూడా ఆలోచించాలి. అయ్యా ఎన్నికల కమిషనర్ గారు మీకు కూడా ఆలోచి మీకు కూడా మేము వినిపిస్తున్నాం. ఎలాంటి కుల వివక్ష అన్న వ్యక్తిని మరి మరి రాజ్యాంగం అంటే గౌరవం లేని వ్యక్తిని మరి ఎన్నికల్లో తీసుకొచ్చి మరి మీరు ఎలాగైతే నామినేషన్ యాక్సెప్ట్ చేస్తున్నా అర్థం కావట్లేదు. మరి ఇలాంటి వ్యక్తిని అనర్హుడుగా ప్రకటించాలని మేము కోరుతున్నాం. మీ మీద ఆడే రౌడీ సీట్లు ఉన్నాయి, ఎంతకాలం మీరు రౌడీ చేస్తారని అడుగుతున్నాం. ఇప్పటికైనా చంద్రబాబు మీ పద్ధతి మార్చుకోకపోతే అన్ని కులాన్ని కలిపి మీపై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేసి మీ తోలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తారు. కాబట్టిగా చెప్తాను నేను దళితులు దేవుడు ప్రశ్న లేదంటే మరోసారి చేస్తున్నాం. జై భీమంతో మీ నలి రాజేష్.